ஜலாரா வினரண்டி ஈசத்ய சுவார்த்தா சர்வஜனுலாரா கனரண்டி பிரபு சத்ய சுவார்த்தா ஓ பிரஜலாரா வினரண்டி ஈசத்ய சுவார்த்தா சர்வஜனுலாரா கனரண்டி. ప్రభు అయిన యేసు క్రీస్తువర యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్తని ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియచేస్తున్నా. నా మిక్కిలి ప్రేమైన స్నేహితులరా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. ఇది సత్యం, అప్పుడు సత్యం, ఈరోజు కూడా అది సత్యం. ఈరోజు గతిచిపోయింది, అయిపోయింది అనగా ఇదేదో వెళ్ళిపోయింది, జరిగిపోయింది అని మాత్రమే కాదు, ఈరోజు కూడా ఆయన యొక్క రక్తాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే పచ్చి రక్తము ఏ రీతిగా అయితే మాట్లాడుతుందో అదే రీతిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మనతో అమూల్యమైనటువంటి యొక్క విషయాలను మాట్లాడుతూ ఉంది. గతంలో నేను మీతో పంచుకున్నట్టుగా యేసు రక్తము మన యొక్క మనస్సాక్షిని శుద్ధి చేసి ఉన్నది. యేసు రక్తము ఐగుప్తుని దాసత్వంలో నుంచి, పాప బంధకాలలో నుంచి మనలను విమోచించినది, విడిపించి ఉన్నది. ఈరోజుని అదే మాటగా మనం చూస్తే ప్రకటన గ్రంథం 1:6 వ్రాయబడుతున్నటువంటి ఒక మాట ఏమంటున్నాడంటే, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. సి విడిపించండి అని ఏడవద్దు. మనం దేవుని దగ్గర మనం మొరపెట్టేటప్పుడు దేవా నా పాపము నుంచి నన్ను విడిపించునైనా అని చెప్పేసి అని అనొద్దు. ఒక్కొక్కసారి కొంతమంది మాకు ఫోన్ చేస్తున్నప్పుడు చెప్తున్న మాటలు ఏంటంటే, అయ్యా మా రక్షణ కొరకు ప్రార్థన చేయండి అయ్యా, నా భర్త రక్షణ కొరకు ప్రార్థన చేయండి అయ్యా, తాగుతున్నాడయ్యా, చెడు తిరుగులు తిరుగుతున్నాడయ్యా, నా కొడుకు సరిగ్గా ఉండట్లేదయ్యా, మాట వినట్లేదయ్యా, నా కొడుకు గురించి ప్రార్థన చేయండి అయ్యా, మా అమ్మాయి గురించి ప్రార్థన చేయండి అయ్యా, మా అమ్మాయి చెడు స్నేహాలతోటి తను ఆలస్యంగా ఇంటికి వస్తుందయ్యా, జీవితం సరిగ్గా ఉండట్లేదయ్యా, మాకెందుకో భయం వేస్తుందయ్యా, ప్రార్థన చేయండి అంట. ఏమని అడుగుకుంటాం మనం ఈరోజు? అందుకే నేను నేర్పిస్తున్న మాట ఏమంటున్నానంటే, ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితం మన కొరకు తన యొక్క రక్తాన్ని చిందించిన యేసు రక్తాన్ని పోయిన వారంలో నేను మీతో మాట్లాడినట్లుగా మన ఇంటి మీద, మన కుటుంబం మీద, మన యొక్క జీవితాల మీద ఆ యేసు రక్తాన్ని మనం పలకాలంతే. దేవుడు అన్నాడు, మోషే ఇశ్రాయేలు ప్రజలతో ఒక మాట చెప్పు, ఇంటికి ఒక గొర్రె పిల్లను తీసుకొని దానిని వధించినప్పుడు దాని యొక్క రక్తాన్ని తీసుకొని మీ ఇంటి గమ్మముల యొక్క నిలువు కమ్ముల మీదను, పైనున్న అడ్డు కమ్మ మీదను పోయినట్టే. సో ఈ రోజున కూడా మీకు అదే చెప్తున్నాను, ఈ రోజున వాడు చెడిపోయాడు చెడిపోయాడు చెడిపోయాడని చెడిపోయిన వాస్తవాన్ని మాట్లాడేదానికంటే, ఈరోజుని ఇలాగునున్నారండి, చెడ్డ వ్యసనాలకు బానిసలైపోయినండి, రక్షణ లేకుండా ఉన్నారండి, రక్షింపబడకుండా ఉన్నారండి, వాళ్ళ రక్షణ కోసం అడగండి, దేవుడి దగ్గర మొరపెట్టండి అని అడుకునేదానికంటే, ఈరోజుని నీకు అందుబాటులో ఉన్న యేసు రక్తం మాట్లాడుతున్న ప్రకారంగా యేసు రక్తాన్ని మనం ఎప్పుడైతే ప్రజల మీద ప్రోక్షిస్తామో అప్పుడు ప్రకటన గ్రంథంలో మాట్లాడుతున్నాడు, మన పాపముల నుండి మనను విడిపించిన వానికి మహిమ ప్రభావములు యుగయుగములు కలుగునగాక. హల్లెలూయా. హై ఫ్రెండ్స్, ఈరోజుని యేసు రక్తమును గురించి ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన మన పాపములన్నీ కూడా ఆ యొక్క రక్తము ద్వారా కడిగి వేసి ఉన్నాడు, ఆ యొక్క రక్తము ద్వారా క్షమించేసి ఉన్నాడు. ఈరోజున ఒకవేళ మీరు ఎంత ఘోరమైన పాపిగా ఉన్నప్పటికీ, ఒకవేళ ఎటువంటి జీవితాన్ని మీరు కలిగి ఉన్నప్పటికీ, ఈరోజు నేను డిక్లేర్ చేస్తున్న ఒక దైవ సేవకునిగా ఆ పాపములన్నీ కూడా కడిగివే, ఇది సత్యం, కడగబడతాయి అని నేను చెప్పట్లే. దేవుడు నువ్వు ఒప్పుకుంటే గనుక, నువ్వు వేడిస్తే గనుక, నువ్వు ప్రార్థన చేస్తే గనుక, బ్రతిమల ఆడుకుంటే గనుక అప్పుడు దేవుడు నిన్ను క్షమిస్తాడు అనేది కాదు సువార్త. క్షమించేశాడు ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితమే. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో కార్చినటువంటి ఒక రక్తము ద్వారా మన పాపములన్నిటిని కూడా క్షమించేశాడు ఆయన, క్షమించేశాడు ఆయన. పా, ఎంత మంచి దేవుడండి బాబు ఆయన. ఈ లోకంలో మానవుడిగా ఉంటున్నప్పుడు కూడా ఆయన దగ్గరికి వచ్చినటువంటి ప్రతి వారి విషయంలో ఆయన పలికిన మాటలు అవే కదా. ఒకసారి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నటువంటి ఒక స్త్రీని యేసు ప్రభు దగ్గర తీసుకుని వచ్చారు వేరే ఉద్దేశంతో అప్పుడున్నటువంటి ఒక ప్రజలు.
ఎలాగైనా యేసుప్రభుని ఎరకాటంలో పెట్టాలని పాపం చేసినటువంటి ఒక పురుషుడిని వదిలేశారు, పాపం చేసిన ఒక స్త్రీని మాత్రమే తీసుకొచ్చారు. ఓ ప్రభువా నువ్వేమంటావు, మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్లతో కొట్టి చంపమనుంది కదా, ఇప్పుడు రాళ్లతో కొట్టి చంపమంటావా లేకపోతే నువ్వు విడిచిపెట్టేయమంటావా నీ ప్రేమ కొలది? ఒకవేళ చంపమంటే ఇంకా నీ ప్రేమ ఏమైంది అని అడుగుతారు. ఒకవేళ విడిచిపెట్టేమంటే నువ్వు మోషే ధర్మశాస్త్రాన్ని పాటించలేదు కనుక ఆ రాళ్ళు నీ మీద వేసి కొట్టేస్తామని చెప్పేసి అని సిద్ధంగా రెండింటికి ఏదైనా సరే ఒకవేళ ఏ జవాబు చెప్పినట్టుగా. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట అంటారు, మీలో పాపం లేనటువంటి వాడు ఎవడు వాడు మొట్టమొదటి రాయి వేయండి. ఎవరి గాళ్ళు వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఏ పాపము లేనటువంటి నిర్దోషమైనటువంటి వాడు కనుక యేసు మాత్రమే అక్కడ ఉండగలిగి ఉన్నారు. యేసు తలెత్తి చూస్తుంటాడు, అమ్మా ఎవరు నీ మీద శిక్ష వేయలేదా? లేదు ప్రభువా. ఈలోగా ప్రభు అంటాడు, నేను కూడా నీ మీద శిక్ష వేయను, నేను నీ మీద రాయి వేయడానికి లేను, నేను ఎక్కడిని ఇక్కడ ఉండగలిగి ఎందుకంటే పాపము లేనివాడు ఉండి ఉన్నాను కనుక, దోషము లేనివాడు ఉండి ఉన్నాడు కనుక. నేను ఒకవేళ వేయాలంటే నేను వేయొచ్చు, నేను చెప్పిన మాటను బట్టి మొట్టమొదట పాపం లేనటువంటి వాడే మొదట రాయి వేయమని చెప్పేసి చెప్పాను కనుక రాయి వేయాలంటే వేయొచ్చు. కానీ నేను రాళ్ళు వేయడానికి రాలే, క్షమించడానికి వచ్చాను అన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజుని మనం కూడా ఆలోచన చేద్దామండి. నా దేవుడు ఆల్రెడీ క్షమించేసాడండి, మిమ్మల్ని క్షమించేశాడండి, నన్ను క్షమించేశాడండి, మన యొక్క పాపములన్నిటి కూడా ఆయన క్షమించేశాడని బాబు. అందుకే యేసు తన రక్తాన్ని ఆయన కార్చినాడండి. ఒకనొక సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఇంటిలో వాక్యాన్ని మాట్లాడుతూ ఉంటాడుగా, సువార్త చెప్తూ ఉంటాడుగా, కొందరు పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని తీసుకుని వచ్చిన్నారు. ఈ పక్షవాయువు కలిగినటువంటి వాడిని లోపల తీసుకెళ్ళడానికి వీలు లేకపోయేసరికల్లా పైగా పిప్పేసి యేసు ప్రభు ఉన్న చోటకన్నట్టుగా దించున్నారు. యేసు ఆ మనిషిని చూసినప్పుడు మనిషికి ఉన్న పక్షవాతం కంటే అటు పక్షవాతం అనేటువంటి ఒక రోగం రావడానికి గల కారణమైనటువంటి ఒక పాపము అతనిలో కనబడి ఉన్నది కనుక, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అతను చూచి అంటాడు, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి. అసలు అతడు పాపి అనేటువంటి ఒక విషయం తెలిసినప్పుడు మనమైతే ఏం చేస్తుంటే ఊగిపోయి, నీ పాప బ్రతుకు ఎవడకు తెలియదు అనుకుంటున్నావు, నీ రోత బ్రతుకు ఎవడకు తెలియదు అనుకుంటున్నావు. ఒక్కొక్కసారి మేము బోధలు చేసేటప్పుడు మేము మాట్లాడుతున్నప్పుడు అంటాం కదా, నీ రహస్యమైనటువంటి ఒక పాపం, నీ యొక్క ఘోరమైనటువంటి ఒక పాపం, నువ్వు చేసినటువంటి ఒక భయంకరమైన పాపపు జీవితం, ఇది దేవుడు తెలుసు కనుక దాన్ని ఒప్పుకో, దాన్ని విడిచిపెట్టు అంటూ ఉంటావు. నువ్వు విడిచిపెట్టగలిగినంత సీన్ నీకుంటే ఆ యేసు ప్రభు వచ్చి మన కొరకు ప్రాణం పెట్టేటువంటి అవసరం అక్కడ ఉండేది కాదు కదా. ఈరోజుని దేవుడు మనల్ని ప్రేమించినాడు. ఇందాక నేను చెప్పిన ప్రకటనందం మొదటి అధ్యాయం ఆరోచన, మనల్ని ప్రేమించి తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించేశాడు. ఆయన మనకు విమోచన ఇచ్చేశాడు, పాప బంధకాల నుంచి, చెడు వ్యసనముల నుంచి మనకు విడుదల ఇచ్చేశారు. మన పాపములన్నింటిని కూడా ఆయన క్షమించేశారు. ఆయన అంటున్నాడు, కుమారుడా. అసలు నేను అనుకున్నాను ఆ సంబోధన, ఆ పలకరింపులనే వాడు బ్రతుకు మారిపోయి ఉంటుంది, వాడు పాప బ్రతుకు మారిపోయి ఉంటాడు. అది ఆ తర్వాత అఫ్కోర్స్ నీ పాపాలు క్షమించబడి అన్నామని చెప్పడానికి రుజువుగా నువ్వు లేచి నీ పరిపెత్తుకొని వెళ్ళానంటే వాడు అక్కడి నుంచి స్వస్థత పొందుకొని వాడు వెళ్ళినాడు. హై ఫ్రెండ్స్, ఒకవేళ ఏమో ఇదనాన్ని ఒక వ్యాధి బలహీనత చేత బాధపడుతున్నటువంటి మీకు జీవితంలో మీ పాపములు క్షమించబడి ఉన్నవి అని మీరు తెలుసుకోవాల్సిన అవసరం మీకు ఉందేమో. నీ పాపపు మనస్సాక్షిని బట్టి ఈరోజు నా అయ్యో నేను ఈ రోగంతో ఉండినానే, నా పాపం వల్ల నాకు ఈ రోగం వచ్చిందని ఒకవేళ నువ్వు కృంగిపోతూ ఉండినవేమో, ఈరోజు నీ శుభార్త ఏంటంటే నీ పాపములను ఆయన క్షమించి ఉన్నాడు, నీ దోషములన్నిటినీ ఆయన క్షమించి ఉన్నాడు. అందుకనే కీర్తన గారుడు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొక నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించినటువంటి వాడు, ఆయన మన పాపములన్నిటినీ క్షమించేశాడు. ఈరోజు నేను మరలా నేను నొక్కి చెప్తున్నాను ఫ్రెండ్స్, డోంట్ కాంటెంప్లేట్ ఆన్ ఓన్లీ సిన్, పాపం మీద మీ దృష్టి పెట్టుకోకండి, పాపాన్ని గురించే మీ మనస్సాక్షిని పెట్టుకోకండి, పాపపు ఆలోచన అపరాధం అనేటువంటి ఒక మనసుతో మీరు ఉండకండి. ఎందుకనంటే నా యేసు రక్తాన్ని కార్చేశారు, నా యేసు రక్తం మాట్లాడుతున్నటువంటి ఒక విషయం ఏంటంటే ఇక నేను అపరాధిని కాను, ఇక నేను పాపములున్న వ్యక్తిని కాను. అఫ్కోర్స్ వాస్తవానికి ఒకవేళ పాపములున్నట్టుగా నాకు కనబడుతున్నా, వాస్తవానికి పాపం అనేటువంటి నా ఎదురుగుండగా కనబడుతున్నా, నా జీవితం పాపములున్నట్టుగా కనబడుతున్నా, ఈరోజు నేను కన్నులెత్తి చూస్తే నా యేసు రక్తాన్ని నేను చూస్తున్నా, ఆ రక్తము నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నా మనస్సాక్షి శుద్ధి చేయబడినది, ఆయన నన్ను పాపము నుండి విమోచించి ఉన్నారు, ఆయన నా పాపములన్నిటిని కూడా ఆయన క్షమించి ఉన్నారు. విస్తారమైన పాపములు చేసినటువంటి ఒక స్త్రీ ఒకనొక సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఇంటికి భోజనానికి వెళితే ఆయన పాదముల దగ్గరకు వచ్చి నిలబడింది. ఆయన యొక్క సన్నిధానంలోనికి వచ్చిన ఆమె కళ్ళంట నీళ్లు గారిపోతూ ఉన్నాయి. పశ్చాత్తాపంతో కూడినటువంటి ఒక కన్నీటితో ఆమె కళ్ళంట నీళ్లు కారుతున్నాయి. ఆ కన్నీళ్లు యేసు పాదముల మీద పడి ఉన్నవి. తన తల వెంట్రుకలతో పాదాలు తుడిచింది, ఆయన యొక్క పాదాలు ముద్దు పెట్టుకుంది, ఆయన పాదములకు తాను తెచ్చినటువంటి అత్తరుబుడ్డిని పగలగొట్టి ఆ పాదముల మీద పోసింది.
యేసు ఆమెను చూచి అంటున్నాడు, యేసుని పిలిచిన వాళ్ళేమో ఆమె మీద నేరస్థాపన చేసుకుంటూ మనసులో నానా రకాలు గింజుకుపోతూ ఉన్నాడైనా, కానీ యేసు ప్రభు ఆమెను చూచి అంటాడు, అమ్మా నీ విస్తారమైన పాపములు క్షమించబడిన. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా మాటలు వింటున్నటువంటి మీలో బహుశా మనలో ఎవరు ఎటువంటి ఒకవేళ తప్పిదములు ఉండి ఉన్నామో, ఎవరు ఎటువంటి పాపములు ఉండి ఉన్నామో, బహుశా మన ఇంట్లో వాళ్ళు మన మీద నేరం మోపండి ఉంటారండి, మన ఇంట్లో వాళ్ళు మన మీద ఒకవేళ నేరస్థాపన చేసి నువ్వు చెడిపోయిన వ్యక్తివి, నువ్వు పనికిరాని వ్యక్తివి, నువ్వు ఇలాంటి వ్యక్తివి, నువ్వు పాపం చేస్తున్నావు అని ఉండి ఉంటారండి. ఒక్కొక్కసారి నేను కొన్ని కొన్ని ఎండ్లలో నేను చూస్తున్నాను, సొంత అమ్మ నాన్నలే పిల్లల్ని పట్టుకొని తిడతా కూర్చుంటారు, నువ్వు చెడిపోయిందనివి, నువ్వు చెడబుట్టేవే, నువ్వు అనవసరంగా పుట్టేవరా, నువ్వు అట్లా కడుపులో ఉన్నప్పుడే చచ్చిపోయి ఉంటే ఎంత బాగుండు పోనని ఇలాంటి మాటలు పిల్లల విషయంలో అంటూ ఉంటాం కదా. వాళ్ళు ఏదైనా చిన్న పొరపాటు చేస్తే కొన్ని కొన్నిసార్లు నేను కొన్ని ఇళ్లలో నేను గమనించానండి, పిల్లలు వాళ్ళ అమ్మ నాన్నల మీద అలా మాట్లాడుతూ ఉంటారు. మన యొక్క బిడ్డలు అయినటువంటి వారు కూడా వాళ్ళు నేరస్థాపన చేస్తుంటారు, మా అమ్మ మంచిది కాదండి, మా నాన్న మంచివాడు కాదండి. ఒక్కొక్కసారి అమ్మ నాన్నతో అంటాం, నువ్వు మంచిదని కాదు, నువ్వు సరిగ్గా ఉన్నదాన్ని కాదు అని చెప్పేసి అని అంటూ ఉంటాం. అఫ్కోర్స్ ఒకవేళ మానవ మాతృలం కనుక శోధనలు అనేటువంటివి ఉంటాయి, సమస్యలు అనేటువంటివి ఉంటాయి, దోషములు అనేటువంటివి ఉంటూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనము అనుకున్న రీతిగా పాపంలో పడిపోవటం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. నిజానికి ఎన్నో విషయాలు మనం నిగ్రహం కలిగి ఉన్నాం, కానీ ఎప్పుడో ఒకప్పుడు పొరపాటు అనేది జరుగుతుంది. అది కాస్త మన పిల్లలకు తెలిసరికి, అది కాస్త మన తల్లిదండ్రులు తెలిసరికల, అది కాస్త మన బంధువులు తెలిసరికల, అది కాస్త మన పాస్టర్ గారికి తెలిసరికల, యొక్క చూడండి ఇష్టం వచ్చిన రీతిగా దాన్ని దొయ్యబడుతుంటారు. కానీ ఈరోజు నేను నేర్చుకున్న మాట ఏమంటానంటే, పాపిని పాపి అని చెప్పేదానికంటే ఆ పాపికి కలిగినటువంటి ఒక క్షమాపణ మనం చెప్పగలిగితే ఇదండి సువార్త కదా. ఈరోజు అందుకే నేను మీతో మాట్లాడుతున్నా. హాయ్ ఫ్రెండ్స్, మీరు మీదట పాపలు కారు, ఎందుకంటే నా యేసు మీ కొరకు రక్తాన్ని కార్చినాడు, నా యేసు రక్తములో మీ పాపములన్నీ కూడా కడిగి వేయబడి ఉన్నవి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవుడిగా ఈ లోకంలోకి వచ్చినటువంటి దినాలలో ఆయన సిలువ మరణ దగ్గరికి వెళ్ళేదానికి ముందు ఆయన యొక్క పస్కా పండుగను ఆచరిస్తూ పస్కా భోజనం కొరకు తన యొక్క శిష్యులు అనేటువంటి వారితో చెప్తారు, మీరు వెళ్ళి సిద్ధం చేయండి అని చెప్పేసి. వాళ్ళు అక్కడ కూర్చున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వారికి ఇచ్చిన్నారు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు ఒక పాత్రను ఎత్తుకొని అందులో ఉన్నటువంటి ఒక ద్రాక్షరసమును బట్టి వారితో మాట్లాడుతుంటాడు, ఇది అనేకుల పాప క్షమాపణ కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. అనేకుల యొక్క పాప క్షమాపణ, లేక ఇంకో మాటగా చెప్పాలంటే అందరి పాప క్షమాపణ కొరకు చిందింపబడిన నిబంధన. ఏమండి ఆ రక్తము పాప క్షమాపణ కొరకు చిందింపబడిన అని చెప్పబడినప్పుడు, ఆయన రక్తము చిందింపబడి పోయినప్పుడు నీ పాపానికి క్షమాపణ కలిగిపోయింది కదా. ఈరోజు ఎక్కడ ఎందుకు ఎక్కడ పొరపాటు జరిగిందో నాకు తెలియట్లేదండి బాబు. ఇంకా మనం మాట్లాడితే ఏమంటామంటే, నువ్వు పాపి నువ్వు పాపి నువ్వు పాపి అనేటువంటి రీతిగా నేను నేరస్థాపన చేస్తున్నాం. నో, ఈరోజు నా నుండి దేవుడు పలికిస్తున్న సువార్త ఏంటంటే, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నీ పాప క్షమాపణ కొరకే యేసు తన రక్తాన్ని కార్చి ఉన్నారు, యేసు రక్తములో మన ప్రతి పాపమును దేవుడు కడిగివేసినాడు, మన పాపముల కొరకు క్షమించుట కొరకే యేసు సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. అప్పటికే చేతులలో గాయాలు ఉన్నాయి, చేతుల్లో నుంచి రక్తము కారుతోంది, తల మీద పెట్టిన ముండ్ల కిరీటంతో రక్తము కారుతోంది, కాళ్ళలో నుంచి రక్తము కారుతోంది, ఒళ్ళంతా వీపంతా రక్తము కారుతోంది, కొరడలతో కొట్టబడినటువంటి దెబ్బల చేత గాయాలైపోయినటువంటి దేహం అంతా రక్తము కారుతోంది. ఆయన సిలోమరాన్ మీద వ్రేలాడుతూ ఆయన చెప్పినటువంటి ఒక మాట ఏమంటూ ఉంటాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించండి, మీకు కూడా క్షమాపణ వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, మీకేనే చెప్తున్నాను, బహుశా ఇంతకాలంగా మీరు ఒక గిల్టీ కాన్షియస్లో ఉండి ఉన్నారు, ఇంతకాలంగా మీరు ఒక అపరాధ మనసులో మీరు ఉండి ఉన్నారు, ఎంతకాలంగా నీ పాపాన్నే నువ్వు థింక్ చేస్తూ ఉండి ఉన్నారు, మీ యొక్క దోషాన్ని మీరు ఆలోచించుకుంటూ ఉండి ఉన్నారు, వాస్తవాన్ని మీరు చూస్తూ ఉండి ఉన్నారు, మీరు ఆ వాస్తవాన్నే మీ నోటంట పరుగుతున్నారు, అయ్యో నేను పాపిని, అయ్యో నేను పాపిని, అయ్యో నేను పాపం చేసేసాను. ఒక వ్యక్తి బహుశా నువ్వు చేసినటువంటి ఒక పాపాన్ని గురించి నువ్వు ఆలోచిస్తూ ఉండి ఉన్నావు, ఇంటిలో నువ్వు సంతోషంగా ఉండలేకపోతున్నావు కదూ. సిస్టర్ గారు మీతోటే నేను మాట్లాడుతున్నానమ్మా, బహుశా ఈరోజున మీరు నీ భర్తతో కూడా నువ్వు సమాధానంగా ఉండలేకపోతూ ఉన్నారు, మీ లోపల ఉన్నటువంటి ఒక మనస్సాక్షి, ఏదో పొరపాటు జరిగింది, నేను పొరపాటు చేసేసాను, నా జీవితం ఇంకా అయిపోయింది, నేను ఇంక ఎందుకు బ్రతుకున్నాను, మాటి మాటికి మీరు అదే ఆలోచిస్తున్నారు. పొరపాటు చేయని నరుడు ఎవరున్నారమ్మా, ఈరోజు మీతోటే నేను చెప్తున్నాను తల్లి, పొరపాటు చేయని నరుడు ఎవరున్నారు, ఈరోజు నీ ప్రభు నిన్ను క్షమించారమ్మా, ఇది ఆలోచన చేయండి రా, ప్రభు మిమ్మల్ని క్షమించినారు. నేను అనుకుంటాను ఆ విస్తారమైన పాపాత్మరాలకు వచ్చినట్టున్న ఆమె వచ్చినప్పుడు ఒక విధమైన కన్నీటితో వచ్చింది, అక్కడికి వచ్చిన తర్వాత ఒక విధమైన కన్నీటితో ఉండినది, కానీ ఇప్పుడు వెళ్ళేటప్పుడు తన పాపము క్షమించబడింది కనుక తన తిరిగి బయటకు వెళ్ళేటప్పుడు తనలో ఉన్న ఆనందం వేరు, తనలో ఉన్న సంతోషం వేరు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు అదే చెప్తున్నాను, తల్లిగాడు పొరపాటు ఏదో జరిగి ఉండొచ్చమ్మా,
ఒకవేళ ఏదో ఒక మచ్చ పడిందమ్మా, ఎవరో ఏదో అన్నారమ్మా, ఒకవేళ అనుకున్నంత మాత్రాన్ని దాని గురించి ఎందుకండి అలా కంగారు పడుతూ ఉంటారు, కలవర పడుతూ ఉంటారు, అదే ఆలోచించుకుంటూ కూర్చో ఉంటారు. మర్చిపోండి ఆ విషయాన్ని గురించి, ఎందుకంటే యేసు రక్తం దాన్ని తుడిచేసింది. యేసు రక్తము నీ యొక్క పాపములను క్షమించేసింది. దేవుని యొక్క వాక్యంలో మేక గ్రంథంలో కూడా ఒక మాట ఏంటంటే, మన యొక్క పాపములను మన యొక్క అపరాధములను ఆయన క్షమించేసి వాటిని సముద్రము అగాధములో పడవేశాడంట. ఇక మరలా వాటిని జ్ఞాపకం చేసుకునే దేవుడు గాడు మన యొక్క దేవుడు. ఆయన క్షమించేసిన తర్వాత మరలా దాని గురించి ఎత్తే దేవుడు గాడు. మనం ఏం చేస్తామనంటే, ఒక్కొక్కసారి పొరపాటు జరిగిందనుకోండి, భార్యని క్షమించామని అనుకుందాం, లేక బిడ్డల్ని క్షమించామని అనుకుంటాం, కానీ తర్వాత మళ్ళీ ఎప్పుడైనా ఏదైనా అలాంటి పరిస్థితి కనబడుతున్నట్టుగా అనిపిస్తే మరలా దాన్ని కెలుగుతూ ఉంటాం, మరలా దాన్ని తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటాం. ఏ నీ సంగతి నాకు తెలియదు అనుకున్నావా, ఒకప్పుడు నువ్వు ఎలాంటి జీవితం జీవించావో, ఒకప్పుడు నాకు పెళ్ళైన తర్వాత కూడా నువ్వెవరితో తిరిగావో, నువ్వెవరితో ఉంటూ వచ్చినావో అది నాకు తెలియదు అనుకున్నావా, నాకు గుర్తులేదు అనుకున్నావా అని చెప్పి మరలా ఆ విషయాలు మనం పైకెత్తి తీసుకొస్తుంటాం. నో, ఈరోజు నేను చెప్తున్నటువంటి శుభార్త ఏంటంటే, ప్రభు మిమ్మల్ని క్షమించేసినాడు, ప్రభు మన పాపములను క్షమించేసినాడు. డోంట్ థింక్ అబౌట్ దట్ సిన్ ఎనీ లాంగర్. పాపమును గురించినటువంటి ఆలోచన పెట్టుకోకండి, వాస్తవం అనేటువంటి దాని గురించి ఆలోచన పెట్టుకోకండి. నిన్నటి వాస్తవం ఈరోజు కాకపోవచ్చు, ఈరోజు ఉన్న వాస్తవం రేపు కాకపోవచ్చు. ఒకవేళ నిన్నటి రీతిగా బంచిగుండి ఉన్నాం, ఈ రోజున ఒకవేళ ఏ చెడ్డ ఆలోచన వచ్చినదో, ఏ చెడ్డ విషయంలో మనం పడి ఉన్నామో, ఏ శోధనలో మనం పడి ఉన్నామో, కానీ ఈరోజు నేను చెప్తున్న సత్యమైనటువంటి ఒక సువార్త, నిరంతరం సత్యం ఉండేటువంటి ఒక సువార్త ఏంటంటే, 2000 సంవత్సరాల క్రితమైన యేసు కార్చినటువంటి ఒక రక్తము ద్వారా ఆయన మనల్ని కడిగి శుద్ధి చేసేసినాడు. హల్లెలూయా. అందుకనే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 7వ వచనం మరియు 9వ వచనాల దగ్గర కనుక మనం చూసినట్లయితే, యేసు క్రీస్తుతో సహవాసంలోనికి వచ్చినటువంటి మనం వెలుగులోనికి మనం వచ్చినటువంటి వారమే ఉన్నాం. ఎప్పుడైతే క్రీస్తుతో మనం సహవాసము కలిగి ఉంటామో అప్పుడు దేవుని యొక్క వాక్యం అంటుంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి మనను పవిత్రులనుగా చేసినటువంటిది. హల్లెలూయా. యు హావ్ బీన్ క్లెన్స్డ్. మీకే నేను చెప్తున్నాను, మీరు శుద్ధి చేయబడి ఉన్నారు, మీ పాపము మీ దోషము క్షమించబడినది. ఇక మీదట పాపాన్ని గురించి నా ఆలోచన పెట్టుకోకండి. బ్రదర్, మీకే నేను చెప్తున్నాను బ్రదర్, దయచేసి భార్యను ఎంతసేపు అలాగున్న నింద మోపుతూ ఉండకండి, లేక బిడ్డలైనటువంటి వాళ్ళ అమ్మ తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మీరు నింద మోపుతూ ఉండకండి అమ్మా, వారి మీద నేరస్థాపన చేయకండి అమ్మా. వాస్తవాన్ని చూడండి, మనం ఒకవేళ నేరస్థాపన చేస్తున్న కొలది, ఒకవేళ మనం వాళ్ళ యొక్క పాపాన్ని ఎత్తి మాట్లాడుతున్న కొలది, ఒకప్పుడు పడిపోయిన విషయాన్ని మనం మాట్లాడుతున్న కొలది, నేనేమంటానంటే వాళ్ళు మరలా అదే పాపంలో జీవిస్తారు. ఎందుకంటే ఎంత ఎక్కువగా మనం పలుకుతుంటామో, మనం పలికినటువంటి విషయమే వారి యొక్క జీవితంలో నిజంగా జరుగుతూ ఉంటుంది. ఇక సో మనం మాట్లాడేటప్పుడు అనుమానంగానూ మాట్లాడొద్దు, సందేహంతో మనం మాట్లాడొద్దు, భయముతో మనం మాట్లాడొద్దు, వీలైనంత మటుకు సత్యాన్ని సత్యంగా మనం మాట్లాడదాం. సత్యం ఏంటంటే, మీ కొరకు, నా కొరకు, మన పాపముల కొరకే యేసుక్రీస్తు ప్రభువారు, పాపము లేనటువంటి ఆయన తన రక్తాన్ని, తన నిర్దోషమైనటువంటి రక్తాన్ని మన కొరకు ఆయన కార్చినారు. ఆ యేసు యొక్క రక్తము ద్వారా మనం మనస్సాక్షి శుద్ధి చేయబడినది. ఆ యేసు రక్తము వలన మనము విమోచింపబడి ఉన్నాము. ఇక మనం ఐగుప్తులో లేము, మనం యొక్క పాప దాసత్వములో లేము, మన ఫరో చేతి కింద కూడా మనం లేము, మనం విడుదల పొంది ఉన్నాం. ఎప్పుడైతే యేసు రక్తం మన మీదని మనం పలుకుతూ ఉంటామో స్నేహితులారా, వీ డోంట్ ఈవెన్ థింక్ ఆఫ్ దట్ సీన్. మన యొక్క పాపాన్ని గురించి కూడా మనం ఆలోచన చెయ్యం. ఒకవేళ ఎలాంటి శోధన మన మీదకి వస్తూ ఉన్నా, ఎలాంటి వ్యక్తులు మనల్ని శోధిస్తూ ఉన్నా, ఎలాంటి శోధన పడగొట్టడానికైనటువంటిదిగా ఒకవేళ సాతనుడు ప్రయత్నం చేసి ఉచ్చులు మన మీద ఉపయోగించినప్పుడు కానీ సరే, ఎలాంటి శోధనలతో మనం పడగొట్టడానికి చూసినా సరే, ఈరోజు నేను చెప్తా, యేసు రక్తం మీ మీద ఉన్నంత వరకు ఏ పాపము మిమ్మల్ని ముట్టుకొన చాలదు. యేసు రక్తం మీ మీద ఉండినది కనుక పాపములన్నీ కూడా క్షమించబడినవి. 2000 సంవత్సరాల క్రితం మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసయ్య ఆయన కార్చిన రక్తములో మనం విడుదల పొంది ఉన్నాం. పాపముల నుంచి మనం విడుదల పొంది ఉన్నాం. పాపములు క్షమించబడి మనం పరిశుద్ధులముగా మనం చేయబడి ఉన్నాం. అందుకనే అంటాడు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారితో, మీరు ఆ ఐగుప్తు దేశం నుంచి విడుదల పొందుకున్న మీరు పరిశుద్ధమైన సంఘముగా మీరు అంటూ ఉన్నారు. ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయంలో దేవుడు మనల్ని ప్రేమించి ఆయన ఎదుట మనల్ని నిలబెట్టుకునేటప్పుడు పరిశుద్ధమైన సంఘముగా మనం ఉండినట్లుగా, పాపముతో కూడిన సంఘము కాదు, మచ్చ డాగు కళంకం ఉన్నటువంటి సంఘము కాదు. అట్టి మచ్చ తీసివేయబడినది, అట్టి డాగు తీసివేయబడినది, అట్టి కళంకము కడిగివేయబడినది, మనం శుద్ధి చేయబడింది, మన యొక్క పాపాలను కడిగినటువంటిది యేసు రక్తముతో మనం కడగబడి ఉన్నాం. హల్లెలూయా. ఏమంటే ఒంటి మీద ఏదైనా మురికుంటే నీళ్లతో కడిగేసుకోవచ్చు, కానీ హృదయం లోపలుండినటువంటి పాపపు మచ్చను కడిగివేయడానికి యేసు రక్తము మాత్రమే మనల్ని కడిగివేయగలిగినటువంటిది.
ఎన్ని నదుల్లోనికి వెళ్ళినా, లేకపోతే ఈవెన్ యోర్దాను నదిలోకి వెళ్ళి యోర్దాను నదిలో మునిగినా, అక్కడ కూడా మనకు పాపం పోదండి. మన పాపం పోయినటువంటిది యేసు రక్తంలోనే. అందుకే నా చక్కని పాట అంటే డాగు నేది మాపును మన యేసుక్రీస్తు వారి యొక్క రక్తమే, యేసు రక్త ధార అని చెప్పేసి అంటాడు. ఆ యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో ఈరోజు మీ పాపములన్నీ కూడా క్షమించబడి ఉన్నవి. ఆ యేసు రక్తములో మన పాపముల నుంచి మనం విడిపించబడి ఉన్నాం. ఆ యేసు రక్తం మన మీద మనం ప్రోక్షించుకున్నప్పుడు, మన కుటుంబం మీద మనం ప్రోక్షించుకున్నప్పుడు, ఇక మీదట పాపపు జోలికి మనం వెళ్లకుండగా, పాపములో మనం ఉండకూడనట్లుగా ఆ యేసు రక్తం మన మీద ప్రక్షాళన చేయబడినది. హల్లెలూయా. ఈరోజు మీ మీద యేసు రక్తాన్ని నేను పలుకుతున్నా. ఐ విల్ నాట్ కాల్ యూ యాజ్ అ సిన్నర్. నేను మిమ్మల్ని పాపి అని నేను పిలువ తెగింపాను. మీరు పాపులు అని నేను అనలేను ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఒకవేళ వాస్తవానికి మీరు పాపం చేస్తున్నా, ఒకవేళ వాస్తవానికి మీరు పాపంలో జీవిస్తూ ఉన్నా, వాస్తవానికి మీరు పాపులయ్యున్నా, సత్యాన్ని నేను పలుకుతున్నా. సత్యమైన సువార్త నేను చెప్తున్నా. సువార్త ఏంటంటే నా యేసు రక్తాన్ని కార్చేశారు. ఆ యేసు రక్తములో నా పాపములు క్షమించబడి ఉన్నవి. ఆ యేసు రక్తములో దేవుడు నాకు విడుదల చేశాడు. ఆ యేసు రక్తములో పాపము నుంచి నేను విడిపించబడి ఉన్నాను. ఆ యేసు రక్తము ద్వారా నా పాపములు క్షమించబడి ఉన్నవి, మరువబడి ఉన్నవి. ఆయన అందుకని అంటాడు, హెబ్రీ పత్రికలో వ్రాస్తే ఏమంటాడంటే, ఆయన ఒక్కసారి మన పాపములను క్షమించేసిన తర్వాత ఇకను ఎన్నడును వాటిని జ్ఞాపకము చేసుకొనడని పరిశుద్ధాత్ముడు మనతో సాక్ష్యమిస్తున్నటువంటి ఒక మాట. హీ విల్ నాట్ రిమెంబర్ ఎనీ లాంగర్ ఆఫ్ దోస్ సిన్స్. మనం మనుషులంగా పదే పదే మరల ఎత్తి పదే పదే మనం మాట్లాడుతూ ఉంటాం, కానండి నా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నా యొక్క పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకం. అప్పుడే 2000 సంవత్సరాల క్రితమే నా పాపములన్నీ తీసుకెళ్లి అగాధంలో పడేశాడు. ఆయన యొక్క సిలువ రక్తముతో నా పాపములన్నీ కూడా ఆయన కొట్టివేసినాడు, నా పాపములన్నీ తీసివేసినాడు. ఏదో ఒక ఇల్లస్ట్రేషన్ ఇలా చెప్తూ ఉంటారు, జ్ఞాపకం వస్తుంది కనుక ఆ మాట నేను మీతో పంచుకుంటున్నాను. ఒకరోజుని ఒక రాజుగారు ఆయన తన యొక్క సైన్యాన్ని చూడడానికి వెళుతూ ఉన్నాడంట, మారు వేషంలోని. ఇలాగ ఒక చోట ఒక లైట్ వెలుగుతుంది. రాత్రిపూట తను చూస్తుందంటే ఒక టెంట్లో నుంచి ఒక లైట్ వెలుగుతుంది. ఏమైందబ్బా, ఇంకా వీళ్ళు లైట్ వెలిగించుకొని ఉన్నారు, ఇంకా ఎందుకు నిద్రపోకుండా ఉన్నారు అనుకుని అక్కడ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక సైనికుడు ఆ టేబుల్ మీద అలా పండుకొని ఉండిపోయి ఉన్నాడు. అదే ఏంటి ఇక్కడ పండుకొని ఉన్నాడు కొన్ని దగ్గరికి వెళ్ళి చూడబోయేసరికల్లా బల్ల మీద ఒక కాగితం రాసి పెట్టబడి ఉంది. దాని మీద ఏమన్నది అంటే, అయ్యో నాకు పలానా అప్పులు ఉన్నాయి, నాకు పలానా బాధలు ఉన్నాయి, నా కుటుంబంలో పలానా సమస్యలు ఉన్నాయి, నాకు పలానా ఉంది అని అనేకమైనటువంటి ఒక లిస్టులన్నీ అక్కడ రాసుకున్నాడు. ఇవన్నీ నేను ఎలా తీర్చగలను, ఇవన్నీ నేను ఎలాగ దీని నుంచి నేను విడుదల పొందుకోగలను అన్నట్టుగా ప్రశ్న వేసుకొని అక్కడ పెట్టుకున్నాడు. ఈలోగా ఆ యొక్క బాధతో ఆ యొక్క భారంతో అతడు అలాగే నిద్రపోవటం జరిగింది. అక్కడికి వెళ్ళినటువంటి రాజు మారు వేషంలో ఉన్నటువంటి ఆయన అతన్ని లేపకుండా అతను ఎలా పండుకొని ఉంటుండే, కానీ ఈ రాజుగారు అక్కడికి వెళ్ళి కింద సంతకం పెడుతూ, ఇవన్నీ కూడా నేను తీర్చేశాను అని చెప్పేసి నేను రాజుగారి యొక్క సంతకం ఇది రాజు అనేటువంటి రీతిగా అక్కడ రాయబడింది. పొద్దులేసరికి మనోడు ఆశ్చర్యపోయాడు, అరే ఏం జరిగింది, ఎట్లా జరిగింది, రాజుగారి సంతకం ఏంటి, ఏంటి ఇది అని చెప్పేసి అని తనకి మతిపోయినటువంటి అది అయిపోయింది. ఎందుకంటే తనకు తానుగా దాన్ని తీర్చలేడు, తనకు తానుగా విడుదల పొందుకోలేడు. అలాంటి పరిస్థితులలో ఆ రాజుగారు పెట్టినటువంటి సంతకం తనకు ఉన్నటువంటి పరిస్థితులు అన్నిటించి తనకు విడుదల కలిగించింది. ఈరోజు నేను చెప్తున్నా, హాయ్ ఫ్రెండ్స్, ఒకవేళ మనం ఎటువంటి పాపులముగా ఒకవేళ జీవిస్తున్నా, ఎంత పాపిగానే ఉన్నప్పటికైనా సరే, ఎటువంటి ఘోరమైన పాపంలో నువ్వు జీవిస్తున్నప్పటికైనా సరే, ఈరోజు నీ సత్యమైన సువార్త ఏంటంటే యేసు నీ కొరకే రక్తాన్ని కార్చినాడు. ఆ యేసు కార్చిన రక్తములో మన పాపములన్నీ కూడా క్షమించబడి ఉన్నవి. మన పాపముల నుండి అయినటువంటి క్షమాపణ మనం పొందుకొని ఉన్నాం. మన పాపముల నుంచి మనం విడుదల పొందుకొని ఉన్నాం. ఈరోజు నేను మీ మీద రక్తాన్ని నేను పలుకుతున్నా, మీ కుటుంబం మీద రక్తాన్ని నేను పలుకుతున్నా, మీ బిడ్డల మీద రక్తాన్ని నేను పలుకుతున్నా. హై ఫ్రెండ్స్, ఒకవేళ నీ భార్య లేక నీ భర్త ఎటువంటి పాపంలో జీవిస్తున్నారు, డోంట్ కన్ఫెస్ దట్ సిన్. పాపాన్ని గురించి నువ్వు మాట్లాడద్దు, పాపాన్ని గురించినటువంటి ఆలోచన పెట్టుకోవద్దు. ఈరోజు మీరు కూడా చేయాల్సిన మాట ఏంటంటే, యేసు రక్తం నా భర్త మీద నేను ప్రోక్షిస్తున్నా, యేసు రక్తం నా భార్య మీద నేను పలుకుతున్నా, యేసు రక్తం నా బిడ్డల మీద నేను పలుకుతున్నా, 2000 సంవత్సరాల క్రితం కార్చబడినటువంటి రక్తాన్ని నా కుటుంబం మీద నేను పలుకుతున్నా, 2000 సంవత్సరాల క్రితమే కార్చబడినటువంటి రక్తాన్ని దేవుడు నాకు అప్పగించినటువంటి సంఘ బిడ్డలందరి మీద నేను పలుకుతున్నా. ఈ సంఘము పరిశుద్ధమైనటువంటి సంఘం, ఈ కుటుంబము పరిశుద్ధమైనటువంటి కుటుంబం, నా బిడ్డలు పరిశుద్ధమైనటువంటి వాళ్ళు, నా జీవిత భాగస్వామి పరిశుద్ధమైనటువంటి వాళ్ళు. వారి క్రియలు బట్టి కాదు, వారి యొక్క మంచితనాన్ని బట్టి కాదు, కానీ 2000 సంవత్సరాల క్రితం నా యేసు కార్చినటువంటి రక్తము ద్వారా వారు పరిశుద్ధపరచబడి ఉన్నారు, వారు క్షమించబడి ఉన్నారని ఇది మనం తెలుసుకోవాలి. అటువంటి భాగ్యం ఆ దేవతి దేవుడు మీకు అనుగ్రహించునుగాక కాదు, అనుగ్రహించి ఉన్నారు. ఇది గుర్తుంచుకోండి,
నాట్ బికాస్ ఆఫ్ యువర్ గుడ్నెస్, మీ మంచితనాన్ని బట్టి కాదు, కానీ ఆ యేసు కార్చిన రక్తములో మీ పాపములు క్షమించబడి ఉన్నవి. ఆ యేసు రక్తములో మీ మనస్సాక్షి శుద్ధి చేయబడినది. ఆ యేసు రక్తములో మీరు పాప బంధకము నుంచి, ఐగుప్తు నుంచి విడుదల పొందుకొని ఉన్నారు, విమోచింపబడి ఉన్నారు. ఆ యేసు రక్తములో మీ పాపము నుంచి విడుదల పొందుకొని, పాపము నుండి క్షమాపణ పొందుకొని, మీరు దేవుని బిడ్డలుగా, పరిశుద్ధమైన సంఘముగా, పరిశుద్ధమైన కుటుంబముగా మీరు జీవిస్తున్నారు. తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో ఈ సమయంలో ఈ బిడ్డల కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈయన దేని బిడ్డలు మా ప్రభువా? వీరు వారి యొక్క పాపము నుంచి విడుదల పొందుకున్నట్లు చాలా కాలంగా పాపపు యొక్క మనస్సాక్షితోనే వారు ఉంటూ వచ్చినారు నాయన. కానీ ఈరోజు నీ రక్తాన్ని వీరి మీద నేను ప్రోక్షిస్తున్నా. యేసు రక్తం ఈ ఇంటి మీద నేను ప్రోక్షిస్తున్నా. యేసు రక్తం ఈ వ్యక్తుల మీద నేను ప్రోక్షిస్తున్నా. యేసు రక్తం నైనా వారి మీద ఉన్నది గనక ఇక మీదట వారు పాపపు జోలికి వారు వెళ్ళరు నాయనా. ఇక మీదట వారు పాపపు మనస్సాక్షి కలిగిన వారు కారు నాయనా. ఇక మీదట వారు పాపం అనే వాస్తవాన్ని ఆలోచించేవారు కాదు నాయనా. యేసు రక్తాన్ని ఇంటి మీద పలుకుతున్నాను గనక పాపము నుంచి వారికి విడుదల కలిగి ఉన్నది. నాన్న, వీరు పాపము నుంచి వీరు క్షమించబడి ఉన్నారు. వారి పాపములన్నీ నువ్వు సముద్రపు అగాధములను పడవేసి ఎక్కను ఎన్నడూ జ్ఞాపకము చేసి కొనను అని మీరు అంటుండగా నేను, మేము వాటిని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు నాయన. మేము వాటిని పైకెత్తి చెప్పాల్సిన అవసరం మాకు లేదు నాయన. మరలా మరలా పాపాన్ని తవ్వవలసిన అవసరం మాకు లేదు నాయన. ఇది నాని నీ దాసు నేను పలుకుతున్నా, సత్యాన్ని నేను పలుకుతున్నా, సువార్తను వీరి మీద నేను పలుకుతున్నా. యేసు రక్తము ద్వారా మా పాపములన్నీ క్షమించబడి ఉన్నవి. యేసు రక్తము ద్వారా మేము పాపము నుంచి విడిపించబడి ఉన్నాం. యేసు రక్తము ద్వారా మేము విమోచింపబడి ఉన్నాం. యేసు రక్తము ద్వారా మా మనస్సాక్షి శుద్ధి చేయబడి ఉన్నాం. మేము నీతిమంతులమని మేము నమ్ముచున్నాం. ఇందును బట్టి మరొకసారి నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ ఈ బిడల మీద, ఈ కుటుంబం మీద, ఈ ఇంటి మీద యేసు రక్తాన్ని నేను పలుకుతూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం. మరి ముఖ్యంగా మన యొక్క పాపము నుండి అయినటువంటి క్షమాపణ మనకును మన కుటుంబములకును తోడయుండి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులారా, ప్రభు మిమ్మల్ని క్షమించినాడు. యేసు రక్తములో మీ పాపములన్నీ క్షమించబడినవి. ఆయన కొన్ని క్షమించి ఒక్కొక్క దాన్ని విడిచిపెట్టే దేవుడు కాడు. ప్రతి పాపము నుండి దేవుడు మనను కడిగి పవిత్రులుగా చేసి ఉన్నాడు. మీ పాపములను ఇకను ఎన్నడూ ఆయన జ్ఞాపకము చేసుకున్నాడు. ఆయన ఎర్రని రక్తముతో మన పాపములన్నీ కూడా కడిగి వేయబడి ఉన్నవి. నిర్మలమైన మనస్సాక్షితో ఆ దేవుణ్ణి సేవించి ఆయనకే మహిమ, ఘనత, ప్రభావాల్ని ఆరోపించుకునండి. ఒకవేళ ఈ విషయంలో ఇంకా మీరు ఏదైనా తెలుసుకోవాలని కోరుకుంటూ ఉన్నట్లయితే, లేదా మీ కొరకు మేము ప్రార్థించాలని కోరుతూ ఉన్నట్లయితే, తప్పకుండా ఒక ఉత్తరం ద్వారా మీరు మాకు తెలియజేయండి, లేక ఒక మెసేజ్ ద్వారా తెలియజేయండి, లేక ఒక ఈమెయిల్ ద్వారా మీరు తెలియజేయండి. మీ కొరకు ప్రార్థించడానికి ఇక్కడ ఒక సహోదరుడు ఉన్నాడన్న సంగతి మీరు మర్చిపోకండి. మా అడ్రస్, ఈ సత్య సువార్త, సామర్లకోట, 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామల్కోట్, 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ మీరు నాతో ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440097, 9888552, 8887662. ఒక నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvartha@gmail.com. మళ్ళా నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు, తన రక్తముతో మన పాపములన్నింటినీ క్షమించేసి మన పాపముల నుంచి మన విడిపించినటువంటి ఆ యేసయ్య చేతులకి మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు, ఈ సత్య సువార్త రాజు.